all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just for Earth, it is not just for few humans, it is for all of us. I was sharing how the culture... బయట వేరే బయట ఉంటుందమ్మా, అది మీరు ప్లే చేద్దరు. కానీ కృష్ణాంజనేయులు గారు ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే సినిమా హీరో పాత్రలపై ఆయన విన్నారు కదా, ఓకే ఏంటది పుష్ప టార్గెట్ చేశారా ఈ సందర్భం ఏంటి? ఇక్కడ ఒక అంశం అండి, పుష్పకి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అవును, నేషనల్ అవార్డు వచ్చినటువంటి నేపథ్యంలో చాలా చర్చ జరిగింది. అరే గన్ ఇప్పుడు శాండిల్ స్మగ్లర్ కి అవార్డు ఇవ్వటం ఏంటని, అవార్డు ఇచ్చింది స్మగ్లర్ కదండి, దానికి సంబంధించినటువంటి పాత్రలో అద్భుతంగా నటించినటువంటి అల్లు అర్జున్కి వచ్చింది. మీరు ఒకసారి గమనించాలి, పవన్ కళ్యాణ్ కూడా ఈ స్మగ్లర్లు హీరోలు అయిపోతున్నారు, హీరోలాగా చూపిస్తున్నారు సినిమాల్లో అనేటువంటి విషయాన్ని తప్పు పెట్టారు. నేను అంటాను పవన్ కళ్యాణ్ కూడా హీరోగా గ్యాంగ్స్టర్గా నటించాడు, రౌడీగా నటించాడు, వల్గర్గా కూడా నటించినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి సినిమాలు. రేపొద్దున ఓఎంజి ఏంటి, ఆయన గ్యాంగ్స్టర్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సంబంధించినటువంటి ఓజీకి సంబంధించినటువంటి దాన్ని ఆయన ఇవి సినిమాల్లో ఆ పాత్ర ఏమిటి అనేటువంటి దాని మీద నటిస్తారు తప్ప ఈయన అల్లు అర్జున్ ఏమన్నా రెడ్ శాండిల్ స్మగ్లరా అండి? ఆయన పాత్ర ఆయనకి ఇచ్చారు, దాని పాత్ర అద్భుతంగా నటించాడు, ఆ పాత్ర రక్తి కట్టింది. ఈ రోజున ఒక పాన్ ఇండియా మూవీగా అంత తక్కువ బడ్జెట్లో, మిగతా పాన్ ఇండియా మూవీలో పెద్ద బడ్జెట్లో తీస్తే వాళ్ళు ఆ విధంగా ప్రజల ఆదరణ పొందినటువంటి ఈ వ్యాఖ్యల వెనక ఖచ్చితంగా మెగా కుటుంబంలో ఉండేటువంటి విభేదాలు దాగి ఉన్నాయి. ఖచ్చితంగా చాలా సందర్భాల్లో మొన్న ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహుశా ప్రచారం చేశాడు, నంద్యాలలోనే ఎక్కడికో వెళ్ళి మిగతా కుటుంబం అంతా వచ్చి పవన్ కళ్యాణ్కి ప్రచారం చేశారు, ఏదో రామ్ చరణ్తో సహా చిరంజీవితో సహా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా వర్టికల్ గా డివైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది మెగా కుటుంబంలో. ఒకటి అల్లు అరవింద్ కుటుంబము, అదే విధంగా అల్లు అర్జున్, ఇంకొకటి చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబం. అది అంతర్గతంగా ఉంటాయండి విభేదాలు, ప్రతి కుటుంబాల్లో ఉంటాయండి. ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని సింపుల్ గా చెప్తాను ఈ మాట నేను. ఎందుకు ఈ విభేదాలు వచ్చినాయంటే, ఒకప్పుడు చిరంజీవి అల్లూరు రామలింగయ్య కుటుంబం ఆధారంతో చిరంజీవి ఎదిగినటువంటి స్థితి, అల్లు అరవింద్ నిర్మాతగా అల్లు అరవింద్ తీసినటువంటి సినిమాల్లో 98% 99% చిరంజీవి హీరో తీసినటువంటి సినిమాలే. ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యం చిరంజీవి ఎదిగినటువంటి తీరు. ఆ తర్వాత ఎవరైతే చిరంజీవి ద్వారాగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అదే విధంగా సాయి ధర్మ తేజ్, వీళ్ళందరూ కూడా ఈ రోజున అల్లు అరవింద్ యొక్క పెత్తనాన్ని వీళ్ళు అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. వద్దు నువ్వు చిరంజీవి అల్లు అరవింద్ పెత్తనాన్ని ఒప్పుకోవద్దు అని. ఆ సమయంలోనే అల్లు అర్జున్ తన తండ్రికి అందరగా నిలబడి, ఏ మేము కూడా ఏం తక్కువ కాదు, మేము కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళమే, మా నాన్న కూడా కష్టపడి పైకి వచ్చాడు, మేము ఇండివిజువల్ గా కూడా నిలబడగలము, చిరంజీవి గురించి గొప్పగా చెప్తూనే మేము ఒంటరిగా కూడా నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మాకున్నాయని అనేక సందర్భాల్లో